చిలకూరిపేట పట్టణంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. అర్బన్ సిఐ టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, మొక్కజొన్న లోడ్ మధ్యలో 14 గోతాల్లో 2 కేజీల చొప్పున గంజాయి 140 ప్యాకెట్లు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ క్లీనర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి లోడ్తో మొక్కజొన్న లోడ్తో కలిపి అంతర్గతంగా దాచిపెట్టి గంజాయి తీసుకొస్తుందని రాబోయే సమాచారం ప్రకారం మేము మా ఎస్ఐలు అందరం అలర్ట్ అయ్యి ఒక తమిళనాడుకు సంబంధించిన ఒక లారీని ఆపడం జరిగింది. ఆ లారీని అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకోవడం జరిగింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో వారిని పరిశీలించగా లోడ్ అంతా మొక్కజొన్న లోడ్ మొత్తం తీసేసి పరిశీలించగా మొక్కజొన్న లోడ్ మధ్యలో సుమారు 14 గోని సంచుల్లో ప్యాక్ చేసి 2 కేజీల ప్యాకెట్లు 14 కేజీల గన్నీ బ్యాగ్స్లో లోపల వైపున దాచిపెట్టి దీన్ని రవాణా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము గమనించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది రెవెన్యూ అధికారుల సమక్షంలో కూడా. సో ఇది సుమారుగా 280 కేజీలు గంజాయి లోడు విశాఖపట్నం నుంచి తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తూ మాకు పట్టుబడడం జరిగింది. ఇది బయట మార్కెట్లో సుమారు 8,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఒక కిలో గంజాయి ధర కలుగుతూ ఉంది. ఈ రకంగా మనకు సుమారు 7-8 వేల రూపాయలు లెక్కేసుకున్నా కూడా 20 లక్షల పైమాటే దీని విలువ బహిరంగ మార్కెట్లో మన రాష్ట్రానికి సంబంధించి కూడా. సో దీనిలో ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనే విషయాలు మన తదుపరి దర్యాప్తులు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మనం ఒక డ్రైవర్ని, ఒక క్లీనర్ని, ట్రాన్స్పోర్ట్ చేస్తున్న డ్రైవర్ని ఇద్దరిని కూడా మా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళను విచారణ చేసుకొని దీని వెనక ఎవరున్నారు సత్తాదారులు అనేది వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేసి తదుపరి దర్యాప్తు ముందుకు సాగడం జరుగుతుంది. వెహికల్ ఎక్కడ పెట్టుకున్నారు సార్? మన చిలకలూరిపేట టౌన్లోనండి.